నమస్తే అమ్మా. నమస్తే అయ్యా. మీ పేరు? భాగ్యమ్మ, పిట్టల భాగ్యమ్మ. భాగ్యమ్మ ఏం చేస్తుంటారు? నేనేం లేదు, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఇప్పుడు హుజూర్నగర్లో ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ ఎలక్షన్స్లో ఈ రాజకీయ పార్టీలు అన్ని దీంట్లో నిలిచినాయి. ఏ పార్టీ ఎంతవరకు విజయం సాధిస్తుందని మీరు అనుకుంటున్నారు? మాకు తెలిసిన వారికైతే ప్రభుత్వంలో టీఆర్ఎస్ఏ గెలుపు ఖాయం అనేది మేము ఊహించుకుంటున్నాం. సైదిరెడ్డి రెడ్డి గారే గెలుస్తాడని మా ఆశలు. సైదిరెడ్డి రెడ్డి గారు ఎందుకు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ప్రజలల్లా పథకాలు చాలా వారికి కేసీఆర్ పెట్టిండు. కేసీఆర్ పెట్టిన పథకాలల్లో ఆ పథకాలు అందరికి తెలిసినే. ఆ పథకాల ద్వారా సైదిరెడ్డి గెలుస్తాడు. సైదిరెడ్డి కూడా పేద ప్రజలకు దోసుకొని పోతాడు. అలాంటి సైదిరెడ్డి గారిని గెలిపిస్తామని మాకు గ్యారంటీగా తెలుసు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇంతకుముందు చాలా అభివృద్ధి చేశారు. ఇప్పుడు వాళ్ళ భార్య వస్తే ఇంకా అభివృద్ధి జరుగుతుందని కొంతమంది అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య వస్తుందని మనం అందరం అనుకుంటే కోదాడ నియోజకవర్గంలో ఆమెను ఒకసారి గెలిపించారు. ఆమె కోదాట్ల ఏం చేసింది? ఒక ఆడపిల్ల గెలిపించుకున్నామంటే అందరిలో ఆడ మహిళలకు పనికొస్తుందని మేము గెలిపించుకున్నాం. గెలిపించుకున్న తర్వాత ఆమె ఎన్నడూ కూడా మా ఆడపిల్లలకు ఉపయోగపడలే. ఏదో పట్టుచీర కట్టుకొని పెళ్ళి పోయినాక పేరంటం పోయినాక ఎప్పుడో సంవత్సరంలో 2 సార్లు వచ్చిపోయింది. వచ్చిపోయింది కాబట్టి ఆమెని మేము అక్కడి నుంచి తరిమితేనే ఇక్కడ ఉజ్జనగర్ నియోజకవర్గంలో పడ్డది. మరి ఇక్కడి నుంచి కూడా ఊడ్చుకుంటే వెళ్ళిపోద్ది. ఇంకా ఇక్కడ కూడా తరుముతాం. తరిమితే ఆడ మహిళలమే కలిసి తరుముతాం కాబట్టి ఆమె వెళ్ళిపోద్ది అని మాకు తెలుసు. అంటే ఎలాంటి అభివృద్ధి జరగదని మీరు అనుకుంటున్నారు? ఆమె వల్ల ఎలాంటి జరగదండి, అసలు జరగదు. సరే, మీ ఇంట్లో ఇప్పటి వరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి ఏమైనా కానీ పథకాలు కానీ ఏమైనా కానీ మీకు వచ్చాయా? వచ్చాయి సార్. ఏమి పథకాలు వచ్చినాయి అంటే మా అమ్మాయికి మ్యారేజ్ అయితే 1 లక్ష రూపాయలు వచ్చినాయి సార్. చిన్న చిన్న ఇళ్ళల్లో ఆ 1 లక్ష రూపాయలతో కట్నాలు ఇచ్చి పెళ్లి చేసుకునే స్తోమతి మాది. మాల మాదిగోళ్ళ ఇళ్ళల్లో అయ్యే మాకు ఈ లెక్క గొప్ప, చాలా గొప్ప. కేసీఆర్కి దండం పెట్టాల్సిందే. అదే కాదు, నేను కట్టుకున్న చీర కేసీఆర్ ఇచ్చిన చీర ఇది. మా పుట్టింటోళ్ళు ఒక జాకిడి ముక్క పెట్టడానికి మా వదిన మా అన్న చాలా భయపడతారు. మేము ఆడపిల్లల ఇంటికి పోతే ఏమంటారు అనుకుంటున్నాం, ఇవి వచ్చింది ఏమడుగుద్దాం అని భయపడతారు మా వదినలు మా అన్నలు. కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వాల మహిళలు ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇంటింటికి ఒక చీర పంపిండంటే మా అన్న దయవల్లనే మాకు చీరలు వచ్చినాయండి. నేను కట్టుకుంది కూడా కేసీఆర్ గారు పంపించిన చీర ఇది. అదే కేసీఆర్ గారు ఒక ఆడపడుచుకి పుట్టింటి చీరలాగా పెట్టిండు. ఆయన మాకు పెద్దన్న, మాకు ఇంటికి పెద్దన్న. మా కుటుంబం మా తోడబుట్టినోళ్ళు ఎక్కడ పోయారో మాకు తెలియదండి. మా తెలంగాణ ప్రభుత్వాల మహిళలకు మాత్రం మా ఇంటికి పెద్దన్న. అందుకని ఈసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ గెలిస్తే ఖచ్చితంగా మీకు ఇంకా ఎక్కువ అభివృద్ధి జరుగుతుంది, మీకు ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయని మీరు అనుకుంటున్నారు? మహిళలకు మాత్రం మాకు చాలా బెనిఫిట్ వస్తుందండి. ఆడపిల్లలు కూడా చాలా అభినందన ఇస్తున్నాం. అందుకని టీఆర్ఎస్ గవర్నమెంట్ గెలవాలని మీరు అనుకుంటున్నారు? గెలవాలి కాదు, 100% గెలుస్తుంది మాకు నమ్మకం అది. ఓకే, ఎంత మెజారిటీతో గెలవచ్చు? బాగానే గెలుస్తుందండి, బాగానే గెలుస్తుంది. ఇల్లు ఆకిలి అయిన తర్వాత ముచ్చట 60 సంవత్సరాలు రాజ్యం ఏలినోడు ఏమి చేసిండు? 4-5 సంవత్సరాలలో రాజ్యం ఏలినోడు ఏం కావాలి? 4 సంవత్సరం కొత్తగా పెళ్ళయి కొత్త కుటుంబం లాంటిదేనండి ఇది. కొత్త కుటుంబం, టీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే కొత్త కుటుంబం. ఒకరికొకరు చిన్న చిన్నగా ఇస్తారు అంతేగానండి. 60 ఏళ్ళు రాజ్యం ఏలినోడు ఏం చేసిండు, ఏం చెప్పిండో మాకు చూపియండి, మేము చూస్తాం మేము. ఓకేనమ్మా, మీరు అనుకున్నట్టు మీది గెలవాలని ఆశ. మాకు ఆశ కాదండి, గెలుస్తామని మా నమ్మకం. హుజూర్నగర్ నియోజకవర్గంలో గులాబ్ జెండా ఎగరటం ఖాయం. థ్యాంక్ యూ.